ఆదాన్ ఆధ్యాత్మిక పరీక్షలకు నమస్కారం అమ్మవారి నామాలు చెప్పుకుంటూ అందులో లలితా సహస్రామాలు అనేటువంటి అమృత భాండల నుంచి నామాలని కనుక తీసుకుంటూ ఆ అమృతాన్ని గ్రోలుతూ ఉంటే కలిగేటువంటి ఆనందపారవస్యంలో మునిగి ఉన్నాం కనుక ఇవాళ నామాలు తొమ్మిదవ శ్లోకానికి సంబంధించినవిగా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కపోలాలకి సంబంధించిన నామాలుగా చెప్పబడుతున్నాయి పద్మరాగ శిలాదర్శ పరిభావిక కపోలబూహు నవవిద్రోవింబశ్రీ న్యక్కారి రథనఛద అనేటువంటి నామాలు ఇవాళ నామాలు ఇందులో ఆలోచిస్తే అమ్మవారి యొక్క లలాట భాగమైంది కనుగొములైన కళ్ళైని ముక్కైంది ముక్కు తర్వాత వచ్చేటువంటివి చెవులైనవి చెవుల మీద పడినటువంటి అద్భుతమైన పుష్పాల యొక్క దర్శనం కూడా చేసాం ఇక్కడ ఉన్నటువంటి తాటంకాల దర్శనము చేసాం ఇవైన తర్వాత కనపడేటువంటివి ఏమి ఉంటాయి అంటే అమ్మవారి యొక్క చెంపలు వీటినే మనం ఇక్కడ కపోలములు అంటాం సంస్కృతంలో ఇటువంటి కపోలాలు రెండు ఎలా ఉన్నాయట ఆ పద్మరాగశిలలను పోలి ఉన్నటువంటి కపోలాలు అన్నాం పద్మరాగశిలలు ఎలా ఉంటాయి అంటే అవి భూమిలోంచి వచ్చేవి దాదాపుగా ఒకవేపు అంతా చాలా నునుపుగా ఉండి ఎదురకుండా ఉన్నటువంటి ప్రతిబింబాన్ని వాటిల్లో ప్రతిఫలించేటువంటి స్థితిని పొంది ఉంటాయట అటువంటి అటువంటి స్థితిలో పద్మరాగాలు ఉంటాయి అటువంటి పద్మరాగ మణులలాగా అమ్మవారి యొక్క కపోలాలు రెండు మెరిసిపోతున్నాయట అందులో ఏం కనపడుతున్నాయట ఇక్కడ ఈ చెవికి ఉన్నటువంటి తాటంకం సూర్య తాటంకం ఇక్కడ ఉన్నటువంటి తాటంకం చంద్రుడు అనబడేటువంటి తాటంకం ఈ రెండు తాటంకాలు కూడా ఇక్కడ చక్కగా సన్నగా చ నునుపుగా మెరిసినటువంటి చెక్కినటువంటి కపోలాల్లో దర్శనం ఇస్తూ ఉన్నాయిట ఆ దర్శనం ఇస్తూ ఉంటే ఏం ఏం జరుగుతుంది ఈ దర్శనము ఇంకా ప్రతిఫలించేటువంటి రెండూ కూడా అద్భుతమైన కాంతి కలిగి ఉన్నటువంటివి కనుక అవి ఏమైనాయి ఇక్కడ ప్రతిబింబిస్తూ ఆ ప్రతిబింబించేటువంటి వాటిలో ఈ రెండూ కూడా ఇంకా చైతన్యాన్ని ఇంకా తేజస్సుని పొందాయట దాంతో మొత్తం చింతామణి గృహం అంతా కూడా అమ్మకపోలాల యొక్క దర్శనాన్ని చేసుకున్నటువంటి తాటంకాల యొక్క వృద్ధిలో తేలియాడిపోతున్నాయిట అటువంటి అద్భుతమైనటువంటి కపోలాలు ఈ బుగ్గలు కలిగినటువంటి తల్లి అని అమ్మవారి యొక్క బుగ్గలు చక్కగా మనకి వర్ణించి చెప్తున్నారు ఆధ్యాత్మిక పరిణతి పొందాలనుకునేటువంటి వాళ్ళకి ఈ నామం చాలా ఉత్తమమైనటువంటి నామం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు నవవిద్రుమ బింబశ్రేణ్య కార్య అదనచ్చద నవ అంటే లోపల ఉన్నటువంటి పళ్ళని తెరలాగా ఉపయోగపడుతూ ఆ పళ్ళ పైన ఈ రెండు పెదవులు ఎలా ఉన్నాయట తెరలాగా ఉన్నాయట ఆ తెరలాగా ఉన్నటువంటివి ఎలా ఉన్నాయట పైన ఉన్నటువంటి పెదవిని కింద ఉన్నటువంటి పెదవుని ఈ రెండింటినీ కూడా ఒకదాన్ని అప్పుడే భూమిలోంచి తీసినటువంటి పచ్చిగా ఉన్నటువంటి పగడంతో పోలుస్తున్నారు వసినే వాగ్దేవతలు అలాగే కింద ఉన్నటువంటి పెదవిని పండినటువంటి దొండపండుతో పోలుస్తున్నారు ఈ పోలిక కరెక్ట్ అయినదా ఎంతోమంది లలితా సహస్రామ భాష్యాలు చెప్పేటువంటి వారికి ఇది ఎక్కడ ఎందుకు పోల్చారనేటువంటి రహస్యం మాత్రం అవగతం కాలేదు మన అదృష్టము దాని గురించినటువంటి విశేషతత్వాన్ని చెప్పుకుందాం పైన ఉన్నటువంటి భూమిలోంచి తీసినటువంటి అప్పుడే తీసినటువంటి పచ్చి పగడం అన్నారు అది ఎలా ఉంటుందిట పగడం దేనికి ఉపయోగిస్తారు అంటే కార్యదక్షత కోసం ఉపయోగిస్తారు జీవితంలో నాకేదో గ్రహ సంచారం బాగలేదుటండి అందుకని పగడాన్ని ధరించమన్నారు అది ధరిస్తే అన్ని అన్ని ఏ పనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తా అంట అని చెప్తూ ఉంటారు కొంతమంది ఒక వస్తువుని ఎత్తాలనుకుందాం దేని మీద వెంటనే ప్రెషర్ పడుతుంది ఈ రెండు ప పదాల్లో పై దానికి బిగించి ఆ బరువుని ఎత్తుతాం అంటే పైన ఉన్నటువంటి ఏ పెదాన్నైతే అప్పుడే భూమిలోంచి తీసినటువంటి విద్రుమము అంటే పగడంతో పోల్చారో వసిన్యాది వాగ్దేవతలు ఆ పగడముగా కనిపిస్తున్నటువంటి పై పెదవి యొక్క దర్శనం చేసినటువంటి వాడికి అన్ని పనులలోనూ కార్యశీలత కార్యదక్షత కలుగుతుంది కార్య విజయం కూడా దక్కుతుంది అని అర్థం అలాగే కింద ఉన్నటువంటి పెదవి మామూలుగా చూడండి మన లౌకికంగా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి దుఃఖం వచ్చింది ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళకి ఆ దుఃఖాన్ని ఆపుకోవడం కోసం కింద పెదవిని முக்கிப்படுத்தா ఎప్పుడైనా గమనించండి కింద పెదవిని దుఃఖం వచ్చినప్పుడు ఆపుకోవడం కోసం పెడతాం అంటే ఈ దీన్ని చక్కగా పండిపోయినటువంటి దొండపండుతో పోల్చాడు అంటే అర్థమేమిటి ఏ అయితే అణుచుకుని జీవుడు కష్ట సుఖాన్ని అనుభవిస్తూ ఏ లౌకికమైనటువంటి ఈ జలా ఈ సముద్రాన్ని అయితే దాటుతూ ఉన్నాడో అటువంటి వాడికి పండినటువంటి దొండపండుతో పోల్చినటువంటి అమ్మవారి పెదవి దర్శనం కనుక జరిగినట్లయితే ఇప్పుడు దొండపండు పండిపోయింది అనుకోండి ఏం చేస్తాను దాన్ని పడేయడమే ఆ పడేసేది డస్ట్బిన్లో పడేయకుండా ఉట్టిగా నేల కాస్త ఫ్రీగా ఉంది కదా అని ఒక కుండీలో నీళ్ళు చక్క మట్టి నింపి ఈ పండిపోయిన దొండ పన్ను కనుక అందులో వేసేస్తామనుకోండి ఒక వారం అయ్యేటప్పటికి దొండ దొండపాదు వస్తుంది ఎంత అపార్ట్మెంటల్ లైఫ్ అయినా కూడా ఆ దొండపాదు ఒక రెండు మూడు వారాలు దాదా దాంతో పాటుగా ఒక మూడు నాలుగు నెలలు కనుక దాన్ని సంరక్షించగలిగితే ఎంత కాదనుకున్నా మట్టి మార్చకుండా ఒక కిలో దొండ దొండకాయలు మనకి చక్క గ్రాసంగా దొరికేటువంటి అవకాశం పంటగా లభించేటువంటి అవకాశం ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎవడైతే అమ్మ అనుగ్రహంతో కింద పెదవి యొక్క దర్శనం చేస్తూ వాళ్ళ జీవితాల్లో వచ్చేటువంటి కష్ట సుఖాల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల్ని బరువు బాధ్యతల వల్ల కలిగేటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని అమ్మ యొక్క పెదాలన్నింటి యొక్క దర్శనము చేసుకుని చక్కగా జీవిత పయాన్ని సాగిస్తూ ఉంటాడో అటువంటి వాడికి అద్భుతమైనటువంటి ఫలసాయము ఆనందము అనేటువంటిది అందించేటువంటి తల్లి వంశాభివృద్ధి జరిగించేలా చేసేటువంటి తల్లి అందుకనే పండిపోయినటువంటి దొండ పండు వల్ల ఎంత వంశాభివృద్ధి జరిగింది అంటే ఇంకొక కిలో రెండు కిలోల దొండకాయలు మళ్ళీ మనకి గ్రాసంగా పంటగా లభించాయి ఏ కష్టాన్ని అయితే పంటి ఆపుకుని ఆ కష్టం ద్వారా జీవితాన్ని సాగిస్తూ కష్టం అనుకోకుండా బతికాడు జీవుడు అమ్మ ఆరాధనలో అటువంటి వాడికి తర్వాత వచ్చేటువంటి సిద్ధి అంతా కూడా ఆనంద సిద్ధి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కనుక అటువంటి సిద్ధిని అమ్మ కృపతో కేవలం పెదాల రెండింటినీ తదేక దృష్టితో చూసినటువంటి సాధకుడికి అనుభవంగా ఇచ్చేటువంటి సుఖాలు సౌఖ్యాలు దాంతోపాటు ఆ కష్ట సుఖాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుభవించేటువంటి ఆనందముని కూడా ఇచ్చేటువంటి తల్లి కనుక ఈ రెండు నామాలు అద్భుతమైనటువంటి క్రియాశీల స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి నామాలు ఆధ్యాత్మిక పరిణతిలో మేము ఉన్నతి సాధిస్తాం అనుకునేటువంటి వాళ్ళు చక్కగా ఒక నాలుగు వత్తులు వేసినటువంటి ప్రమిదల్లో కనుక దీపారాధన చేసుకుని ఈ నామాన్ని తదేక దృష్టితో కనుక చదువుకుంటూ ఆ వత్తులని కుంకుమ వత్తులు అంటే ఎర్రవత్తులుగా మార్చుకుని ఆ ఎర్రవత్తులతో కూడుకున్నటువంటి దీపారాధన చేసి కనుక ఈ నామాన్ని చదువుకున్నట్లయితే అమ్మవారి యొక్క పెదాల యొక్క దర్శనాన్ని కనుక భావన మాత్రంగా చేస్తూ సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత పద్మరాగశిలాదర్శ పరిభావి కపోల భూహు నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథన నమో నమ అనేటువంటి నామాన్ని కనుక చదువుకున్నట్లయితే కపోలాల వల్ల పా మనలో ఉన్నటువంటి అంతర్దృష్టి పెరగడం పరమేశ్వరుల యొక్క దర్శనం జరగడం అలాగే పెదాల యొక్క దర్శనం ద్వారా బాధ్యతలు తీరి కష్టాలు తొలగిపోయి ఆనంద సిద్ధి కలగడం అనేటువంటిది అందరికీ కూడా యోగ్యతగా ప్రాప్తిస్తుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు నివేదనగా ఎర్రనైనటువంటి పూలని అలాగే ఎర్రనైనటువంటి పళ్ళని మీరు ఏ పళ్ళనైనా తీసుకోండి బయటికి ఎర్రగా లేకపోయినా దానిమ్మ పండు ఒలిచిన తర్వాత లోపల ఎత్తులన్నీ కూడా చక్కగా ఎర్రగా ఉంటాయి అటువంటి గింజలతో కూడుకున్నటువంటి రసపూరితమైనటువంటి దానిమ్మ పండు దాన్ని బహుబీజ ఫలం అంటాం అటువంటి బహుబీజ ఫలాన్ని అమ్మవారికి నివేదన చేసిన లేదు ఎర్రగా ఉండేటువంటి పళ్ళు వస్తున్నాయి ఈ రోజులో రకరకాల పేర్లతో వస్తున్నాయి చక్కగా ఆ పళ్ళని నివేదన చేసిన ద్రాక్ష పళ్ళలోనే ఎరుపుగా ఉండేటువంటి పళ్ళు కొన్ని వస్తున్నాయి వాటిని నివేదన చేసినా తల్లి అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది అని ఇందులో రహస్యం చెప్తున్నారు కనుక ఈ శ్లోకాల్ని ఈ నామాల్ని అనుసంధానం చేసుకుని జీవితాన్ని సమున్నతమైనటువంటి శిఖరం వైపుకి వేసేటువంటి అడుగుల దిశగా తీసుకెళ్తూ సాధకుడుగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే జీవితం ఆనందదాయకం అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అటువంటి సందేహ నివృత్తి కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నామాలని అనుసంధానం చేసుకోవాలి జీవితంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్సులు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక